హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాలమూర్తి. ముందుగా నా ఇరవి సాధరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ ఎక్స్క్లూజివ్గా నా రివ్యూస్ని ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి. ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా మీకు మూవీస్, క్రికెట్ రివ్యూస్ అనేవి, కొత్త ప్రోగ్రామ్స్ కూడా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ ప్లీజ్ ఫాలో ది జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. ఇక ముగ్గురి జర్నీలో మిస్ అయిన పాయింట్స్ ఏంటి? ఇప్పుడు ఇదే చాలా ఆసక్తికరం. జర్నీలు అయితే భావోద్వేగంగా కట్ చేశారు, కానీ కొన్ని పాయింట్స్ని మాత్రం టచ్ చేయలేదనే నాకు అనిపించింది. ఆ కొన్ని పాయింట్స్ మాత్రం మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం హారిక జర్నీ చూసినట్లయితే అన్ని పాయింట్స్ ఆల్మోస్ట్గా కవర్ చేశారు. అయితే రాక్షసులు టాస్క్లో కాస్త ఫ్లిప్ అయింది హారిక. అలాగే సాంగ్స్ ప్లే చేస్తుంటే బాగుండేదని నాకు అనిపించింది, ఎందుకంటే రెండు సాంగ్స్కి చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది అప్పట్లో. ఆ రెండు సాంగ్స్ అంటే కట్ చేయకుండా, అంటే ముక్కలు ముక్కలు కాకుండా ఒక సాంగ్ అక్కడక్కడ ప్లే చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఒకటి మెహబూబ్తో, రెండోది సోహెల్తో. కొన్ని సెకండ్స్ అయినా ఆ సాంగ్ని రియల్గా ప్లే చేసి ఉంటే బాగుండేదే అనే అనిపించింది. ఇక మ్యూజిక్ మీద చూపించి మాత్రమే వదిలేశారు. అంతేకాదు హారిక అండ్ నోయల్ బాండింగ్ని కూడా మిస్ చేశారనే చెప్పాలి. నోయల్ స్టేజ్ పైన హారిక గురించి మాట్లాడడం, అలాగే నోయల్ వెళ్ళిపోయేటప్పుడు ఆ హారిక ఎమోషనల్గా కూడా ఫీల్ అవ్వడం అనేది మనకి ఎక్కడా కూడా చూపించలేదు జర్నీలో. నోయల్ క్లిప్పింగ్స్ అనేవి కాస్త మిస్ అయ్యారని చెప్పుకోవాలి. ఇక ఫస్ట్లో హారిక రోబో టాస్క్ ఆడిన క్లిప్స్ కూడా మిస్ అయిపోయాయి. రాక్షసుల టాస్క్లో రింగ్లోంచి బయటకు వచ్చేసింది, అలాగే లాసితో ఉన్న బాండింగ్, ఇవన్నీ కూడా ఏవీలో మిస్ చేశారనే చెప్పాలి. కొన్ని ప్లస్ పాయింట్స్ అయినా కూడా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా కలిపి లాస్ట్లో ఒక ఎలివేషన్ అనేది ఇచ్చుంటే ఖచ్చితంగా బాగుండేది. ఇక నెక్స్ట్ మనం సోహెల్ జర్నీలో చూసినట్లయితే సోహెల్ జర్నీలో ఆల్మోస్ట్ అన్ని కోణాలు అనేవి చూపించారు. అయితే హర్యానాతో లాస్ట్లో జరిగిన లొల్లిని మాత్రం హైలైట్గా చూపించారు. అంతకుముందు అయిన వార్స్ని కూడా కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. వాళ్ళిద్దరి మధ్యలో చాలా గొడవలైనవి, టాస్కుల్లో మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం, హర్యానా సోహెల్ని టీచ్ చేసినవి, తిరిగి సోహెల్ మళ్ళీ హర్యానాకి కౌంటర్ వేసినవి, ఇవన్నీ కూడా ఆ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కాస్త బిట్లు బిట్లుగా చూపించుంటే బాగుండేది. అంతేకాదు కోపంగా మైక్ తీసేసి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకేయడం, అలాగే వాటర్తో కూర్చున్నప్పుడు అఖిల్ వచ్చి మాట్లాడుతుంటే అఖిల్తో అయిన గొడవ, అలాగే అఖిల్తో గొడవ పడిన సంఘర్షణలు, ఘర్షణలు, సంఘటనలు ఇవన్నీ కూడా చూపించలేదనే చెప్పాలి. అలాగే మోనాల్కి క్లాస్ పీకటం కూడా మిస్ అయింది జర్నీలో. ఇక మెహబూబ్తో ఫ్రెండ్షిప్ని హైలైట్ చేస్తూనే ఎలిమినేట్ అయిపోయింది చూపిస్తే ఆ ఫీల్ అనేది ఇంకా బాగా వచ్చిండేది. ఇక సోహెల్ కోపాన్ని చాలాసార్లు చూపించారు, అవన్నీ కూడా మనకి కట్ చేసి ఉంటే బాగుండేదని అయితే అనిపించింది. ఇక ఊరి పెద్దగా సోహెల్ కిల్లర్ని కనిపెట్టి ఇచ్చిన తీర్పు, అలాగే నోయల్తో ఉన్న టైము, దివితో చేసిన ఫైటు, లాస్యతో సుజాతతో ఉన్న సీన్స్ ఇవన్నీ కూడా మిస్ అయ్యాయనే చెప్పుకోవాలి. ఇక హర్యానా జర్నీలో కూడా చాలా అంశాలు మిస్ అయినాయి. పాజిటివ్గా వెళ్తూనే కొన్నిసార్లు టాస్క్లో చాలా ఉగ్ర రూపంగా టాస్క్ ఆడింది ఉంది, అవి అయితే మనకి ఎక్కడ చూపించలేదు. అలాగే హారిక అండ్ హర్యానా టాస్క్లు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫైటింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో కూడా జరిగేది, అది కూడా మిస్ అయ్యారు. అలాగే హర్యానా తనని తాను సెలెక్ట్ చేసుకున్నప్పుడు అవినాష్ తన అభిప్రాయాన్ని వచ్చి కూర్చుని పంచుకున్నాడు అక్కడ, ఎందుకంటే ఇలా అనిపించింది నాకు అని హర్యానాతో అక్కడ మాట్లాడాడు. ఆ సీన్ కూడా చూపించలేదు. అలాగే హర్యానా స్టోర్ రూమ్లో అమ్మ రాజశేఖర్తో మాట్లాడిన మాటలు, అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు హర్యానా ఏడ్చిన సీన్స్ కానీ, అలాగే అమ్మ రాజశేఖర్ గుండు సీన్స్ కానీ, ఇలా ఏది కూడా ఈ కీలకమైన ఘట్టాలని చూపించలేదనే చెప్పాలి. ఇవైతే ఖచ్చితంగా మిస్ అయ్యారు. అంటే ఇక్కడ మనకు ఉండే టైంలో ఇవన్నీ చూపించడం అనేది అసాధ్యమే, సాధ్యమయ్యే పని అయితే కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సీన్స్ మిస్ అయ్యాయని తెలియడం కోసం మాత్రమే మీతో పంచుకుంటున్నాం. ఇక నాకైతే పర్సనల్గా అందరి ఏవీలు అనేవి బాగా నచ్చాయి. ఇక టాప్ 5 మెంబర్స్ ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంది. చాలామంది అడుగుతున్నారు విన్నర్ వీడియో పెట్టండి సార్ అని, దానికి కొద్దిగా టైం ఉంది, ఎందుకంటే ఓటింగ్ అనేది ఇంకా జరుగుతుంది కాబట్టి ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ వీడియో అనేది మీకు అప్లోడ్ అవుతుంది. అలాగే ఇన్ని రోజులు బిగ్ బాస్ రివ్యూస్ని ఆదరించినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మీకోసం రివ్యూస్ అనేవి, కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేస్తున్నాము. జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే ప్లీజ్ ప్లీజ్ అమెజాన్ ప్రైమ్లో రిస్క్ మూవీ ఉంది, వాచ్ చేయండి యుఎస్ యూకే మిత్రులు. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఈ వీడియో డిస్క్రిప్షన్లో. ప్లీజ్ క్లిక్ దట్ లింక్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. పరిటాలమూర్తి అని టైప్ చేయండి, నా ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి. దిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్.